హాయ్, నేను మీ డాక్టర్ ఉమా వెంకటేష్ని. ఈరోజు మనం బర్త్ కంట్రోల్ గురించి మాట్లాడదాం. న్యాచురల్ వేలో అదేంటంటే, న్యాచురల్ వేలో బర్త్ కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు అంటే ఏంటంటే, చాలామంది పెళ్ళైనాక వెంటనే పిల్లలు వద్దనుకుంటారు. ఒక 1 ఇయర్ దాకా వాళ్ళు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నారు, జెంట్స్ కండమ్స్ వాడుతున్నారు. ఇవన్నీ వాడి ఒక సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ లీడ్ చేస్తున్నారు. సెక్షువల్లీ కూడా సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 1 ఇయరో 2 ఇయర్సో వీళ్ళు బర్త్ కంట్రోల్ పిల్స్ ఇలాంటివి వాడిన తర్వాత మళ్ళీ వీళ్ళు పిల్లలు కావాలనుకునేటప్పటికి లేడీస్కి ఎస్పెషల్లీ చాలా దెబ్బతింటుంది హెల్త్. ఎప్పుడైతే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడారో వీళ్ళ హెల్త్ చాలా దెబ్బతినేస్తుంది. ఇది మేము చాలా మందికి చూస్తున్నాము. కానీ వాళ్ళకి వేరే దారి లేదు కాబట్టి వాళ్ళు అది వాడుతున్నారు, అలా చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మనం దీనికి కూడా ఒక పాత కాలపు బర్త్ కంట్రోల్ మెథడాలజీ ఉంది. అంటే దీన్ని యుఎస్ వాళ్ళు ప్యాటెంట్ తీసి పెట్టుకున్నారు. అంటే మనదే ఇది, ఏదైనా మనదే కానీ వాళ్ళు ప్యాటెంట్ తీసి పెట్టుకున్నారు కదా. చాలా విషయాలు అలాగే జరుగుతున్నాయి కదా. సో ఇది ఏమిటంటే చాలా సింపుల్ మెథడాలజీ. వేప నూనెతో మనం బర్త్ కంట్రోల్ చేసుకోవచ్చండి. ఎలా అంటే, మంచి వేప నూనె అన్నీ ఆయుర్వేదం షాపులో దొరుకుతాయి, తెచ్చుకోండి. తెచ్చుకొని ఒక మంచి వైట్ కాటన్ మంచి క్లాత్, కొత్తది అయినా పర్వాలేదు, కొత్తది తీసుకొని మంచి వైట్ క్లాత్ తీసుకొని, కాటన్ది ప్యూర్ కాటన్ ఉండాలి. దానిలో ఈ వేప నూనెని కొంచెం ముంచేసుకొని సెక్షువల్ లైఫ్కి ముందుగా ఒక ఇది వచ్చి ఎన్ని గంటలు ఉంటుంది అని అంటే, ఒకసారి అప్లై చేసుకుంటే 4-5 hours ఉంటుందండి. దీని ఒక పవర్ 4-5 hours ఉంటుంది. సో వజైనాకి మనం ఈ వేప నూనె రాసేయాలి. అలాగే జెంట్స్ కూడా వేప నూనె అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 4-5 hours ఉంటుందన్నమాట దీని ఒక పవర్ అనేది. ఇప్పుడు వీళ్ళు సెక్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, హ్యాపీగాను ఉండొచ్చు, లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ స్పర్మ్ అనేది వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ వేప నూనె దీనికి చనిపోతుంది, వెళ్ళదు. కరెక్ట్ అయిన మనకి లోపలికి వెళ్ళి ఇంకా బేబీ ఫార్మేషన్ అనేది జరగదు, న్యాచురల్గానే జరగదు అన్నమాట. సో అందువల్ల భయపడకుండా ధైర్యంగా ఉండొచ్చు ఇలా ఉంటున్నప్పుడు. ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ ఇది ఎంతో మంచిది కదా. పాతకాలంలో మన ఆన్సెస్టర్స్ ఇవే వాడేవాళ్ళట, ఇవే వాడేవాళ్ళు. పిల్లలు వద్దు అనుకుంటే ఇవే వాడే, అప్పుడు సర్జరీస్ కూడా లేవు కదా. సో ఇంకా వద్దు ఇంక మీదట పిల్లలు అనుకున్నప్పుడు ఇవే వాడేవాళ్ళట వాళ్ళు. సో ఇది దీనిలో ఉన్న మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అని చూస్తే, మైనస్ అయితే స్మెల్ ఉంటుంది, వేప నూనె స్మెల్, అది ఒక్కటే మైనస్, ఇంకేమి మైనసెస్ లేదు. ప్లస్ ఏంటని చూస్తే, యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ని బట్టి హెల్త్ పాడు చేసుకుని అవసరం లేదు కదా. మన హెల్త్ పాడైపోదు, ఎస్పెషల్ లేడీస్ హెల్త్ పాడైపోదు. ఇంకా తర్వాత అప్పుడు పాడైన హెల్త్ తర్వాత 40-50 ఏళ్ళ వరకు కూడా ఆ ట్యాబ్లెట్ ఒక ఇది వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ మనకు ఉంటూనే ఉంటాయి. అవి లేకుండా మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఇది అంతా ప్లస్ ఉన్నాయి. ఒక స్మెల్ మాత్రమే మనకి ఉంటుంది. సో ఈ స్మెల్ని భరించలేను అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు. ఒక 10 ml ఆయిల్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని యూజ్ చేయొచ్చు. కానీ అది కొంచెం పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి అది మనం అంత గ్యారంటీగా మనం చెప్పలేకపోతున్నాం. సో ట్రై చేసి చూడొచ్చు అది. అండ్ ఆల్సో మనకి ఆర్మీలో కూడా జనరల్గా ఏం ఇచ్చేవాళ్ళట అంటే, ఒక 1 ఇయర్ దాకా డైలీ 1 spoon ఆఫ్ వేప నూనె ఇచ్చేవాళ్ళట. డైలీ 1 spoon ఆఫ్ వేప నూనె వాడితే 1 ఇయర్ దాకా ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టడంలో వాటిల్లో ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇలా ఈ విషయం కనుక వస్తే ఇంటేక్ కూడా మనం తీసుకోవచ్చు. ఇంటేక్ తీసుకొని ఒక స్పూను మనం ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇదైతే ప్రూవన్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో మనం చాలా, నేను ఆల్రెడీ చెప్తుంటాను, ఏదైనా ఒక విషయం మనం చెప్పాము అని అంటే పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా అది చాలామందికి యూజ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టే మనం చెప్తాం. సో మీరు ధైర్యంగా ఇది యూజ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. స్పర్మ్ అనేది అక్కడే చనిపోతుంది కాబట్టి మీకు న్యాచురల్, ఇది న్యాచురల్గా మనకి బర్త్ కంట్రోల్ అనేది జరిగిపోతుంది అన్నమాట. ఇంక మీద ట్యాబ్లెట్స్ వాడి హెల్త్ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, 1 ఇయర్ దాకా పిల్లలు వద్దు అనుకునే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకంతా చాలా ఈజీగా ఉంటుందని నా నమ్మకం అన్నమాట.